ఇక్కడ విభిన్న మతాలు విభిన్న జాతుల సమ్మేళనం భారతదేశం ఇందులో కొన్ని కొన్ని వర్గాలు పూర్తిగా బిజినెస్తో పాటుగా దేశానికి పనికొచ్చేటువంటి వాటిని శరవేగంగా సక్సెస్ అయ్యారు అంటే ఇక్కడ మైనార్టీలే పార్షీలైన మైనార్టీలే సిక్కులైన మైనార్టీ కాబట్టి వాళ్ళందరూ హిందువుల్లో భాగం కింద మనం చూస్తాం వాళ్ళు కాదనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళకి వాళ్ళు హిందుత్వ హిందూ మతంలో భాగం కిందనే ఫీల్ అవుతారు బౌద్ధులు కానీ జైనులు కానీ పార్సీలు కానీ సిక్కులు కానీ కానీ వాళ్ళని వేరు చేసే ప్రయత్నం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది ఇలాంటి దశలో పార్సీలకు సంబంధించినటువంటి ఒకటి బాగా సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే సైరస్ పూనావాలాకి చెందినటువంటి సిరమ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారు చేసేటువంటి సంస్థ ఆ వ్యాక్సిన్ భద్రపరచడానికి వాడినటువంటి గాజు సీసాలు వైల్స్ని అందజేసింది మరొక పార్సీ అయినటువంటి రిషద్ దాదా చెంజీకి చెందినటువంటి సంస్థ స్కాట్ కైషా ఈ వ్యాక్సిన్ వేరొక పారిసి అయినటువంటి జేవాడియాకి చెందినటువంటి ఎయిర్లైన్స్ గో ఎయిర్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రధాన నగరాలకి చేరవేస్తున్నారు అట్లాగే ప్రధాన నగరాల నుండి వ్యాక్సిన్ వివిధ పట్టణాలకి మరొక పారిసి అయినటువంటి టాటాకి చెందినటువంటి ట్రక్కుల ద్వారా చేరవేస్తున్నారు కాబట్టి ఈ దేశ సంక్షేమంలో అన్ని వర్గాల పాత్ర ఉంటుంది కుల మతాలకు అతీతంగా అన్నటువంటి పాయింట్ని గుర్తు చేసేందుకు ఇది సర్క్యులేట్ చేస్తున్నారు